జొమాటో డెలివరీ చేసే వారి వీడియోస్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా వైరల్ అవుతున్నాయి. కానీ ఈసారి వైరల్ అయిన వీడియో జొమాటో మీద చాలా ప్రశ్నలే కురిపించాయి. రీసెంట్ గా రాహుల్ మిట్టల్ అనే వ్యక్తి ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఒక చిన్న పిల్లాడు జొమాటో డెలివరీ చేస్తున్నాడు. అతను ఆ పిల్లాడితో మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే, ఆ పిల్లాడికి నిండా 10 సంవత్సరాలు కూడా లేవు. ఆ పిల్లాడు స్కూల్ అయిన తర్వాత 6 గంటల నుండి 11 గంటల వరకు జొమాటో డెలివరీ చేస్తున్నాడు. అది కూడా అతని కుటుంబాన్ని పోషించుకోవడానికి. తన తండ్రి చనిపోవడం వల్ల నేను ఇలా చేస్తున్నానని ఆ పిల్లాడు చెప్పాడు. జొమాటోలో ఇతన్ని 14 సంవత్సరాలుగా చేర్చారు. ఆ తర్వాత జొమాటో వాళ్ళు ఆ పిల్లాడి ఇంట్లో మాట్లాడితే పరిస్థితి తెలిసింది. ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఆ తర్వాత ఆ పిల్లాడి చదువుకు అయ్యే ఖర్చు మొత్తం జొమాటోనే భరిస్తుందని చెప్పారట. నెక్స్ట్ వీడియో చూడడానికంటే ముందు నా ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. తాళి తినండి, 8.5 లాక్స్ గెలుచుకోండి. సెప్టెంబర్ 17న మోదీ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని ఆర్డర్ 2.4 అనే రెస్టారెంట్ లో ప్రత్యేకమైన 56 రకాలు కలిగిన థాలీని 40 నిమిషాల్లో ఎవరైతే తినేస్తారో వారికి 8.5 లాక్స్ ఇస్తామని ప్రకటించారు. ఢిల్లీలోని కట్రాన్ ప్లేస్ లో ఉన్న ఆర్డర్ 2.4 రెస్టారెంట్ యజమాని సుమిత్ర కల్రా ఈ ఆఫర్ గురించి మాట్లాడుతూ, మోదీ గారంటే తనకెంతో గౌరవం అని, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏదైనా భిన్నంగా చేయాలని అనుకున్నానని, అందుకే ఈ తాళి పోటీ పెట్టానని చెప్పాడు. ప్రత్యేకంగా ఈ తాళి 56 రకాలు ఉంటుందని, దీని పేరు మోదీజీ తాళి అని, దీన్ని 40 నిమిషాల్లో ఎవరైతే తినేస్తారో వారికి 8.5 లాక్స్ గిఫ్ట్ ఇస్తామని చెప్తున్నారు. దీంట్లో భార్యాభర్తలు కూడా పాల్గొనొచ్చంట. ఈ ఆఫర్ 17 నుండి 26 వరకు ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆఫర్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళలో ఒకరిని లక్కీ విన్నర్ గా తీసుకొని వారిని కేదార్నాథ్ యాత్రకి తీసుకెళ్తామని చెప్తున్నారు. ఇక్కడ బాహుబలి తాళి అలాగే పుష్ప తాళి కూడా ఉందంట. మీకు గనక టైం ఉంటే ఒకసారి ట్రై చేయండి. మన భారత్ లో ఫస్ట్ స్టీల్ రోడ్, గుజరాత్ నుండి సూరత్ కు రోడ్డు వేస్తున్నారు. సిమెంట్ తార్ కాకుండా మొత్తం స్టీల్ తో వేస్తున్నారు. కౌన్సిల్ అండ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ ఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఆర్ఆర్ నీతి ఆయోగ్ ద్వారా 6 లేయర్ల రోడ్ను హజీరా ఇండస్ట్రియల్ ఏరియాలో రోడ్ ప్రాసెస్ అంతా వేస్ట్ స్టీల్ తో వేస్తున్నారు. నార్మల్ రోడ్ల కంటే ఈ స్టీల్ రోడ్ వెరీ స్ట్రాంగ్. భారత్ లో మొదటిసారి స్టీల్ రోడ్ సూరత్ లో వేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ వర్షాల వల్ల రోడ్లు పాడవడం వల్ల ఈ స్టీల్ రోడ్ అయితే స్ట్రాంగ్ గా ఉంటుందని ఈ రోడ్ అయితే స్టార్ట్ చేశారు. ఈవెంట్ ఇన్సూరెన్స్. ఇదేంటి ఈవెంట్ ఇన్సూరెన్స్, ఎప్పుడు వినలేదే అనుకుంటున్నారా? ఈవెంట్ ఇన్సూరెన్స్ అనేది ఐపీఎల్ లో 1000 కోట్లకు బీసీసీఐ అయితే ఇన్సూరెన్స్ చేసింది. రీసెంట్ గా 5000 కోట్లకు ఇన్సూరెన్స్ చేసింది. క్లైమేట్ సహకరించక మ్యాచ్ ఆగిపోయినప్పుడు రెవెన్యూ లాస్ అవుతుంది. ప్లేయర్స్ ఫీజు ఇవ్వాలి. ప్లేయర్స్ కి సీరియస్ ఇంజురీ అయినప్పుడు ఇలాంటి సమయంలో ఈ ఇన్సూరెన్స్ అయితే ఉపయోగించుకుంటారు. దీనికోసమనే బీసీసీఐ ఈసారి 5000 కోట్లకు ఇన్సూరెన్స్ అయితే చేసింది. మనం క్రికెటర్స్ మొహం మీద ఒక పేస్ట్ అయితే చూస్తుంటాం, అసలు ఇదేంటి, వీళ్ళు ఏం యూజ్ చేస్తారు అని అనుకుంటాం, కానీ అదేంటో మనకు తెలియదు కదా. ఆన్సర్ ఏంటంటే సన్స్క్రీన్. సన్స్క్రీన్ అంటే నార్మల్ గా వాడే సన్స్క్రీన్ అయితే కాదు. క్రికెట్ టైంలో గంటల తరబడి ఎండలో నిలబడాల్సి వస్తుంది. స్పెషల్ గా టెస్ట్ మ్యాచ్ లో చాలా గంటలు ఎండలో ఉండాల్సి వస్తుంది. అలాంటి సమయంలో చాలా మంది ప్లేయర్స్ ఇలా వేసుకోవడం చూసుంటాం. గంటల తరబడి ఉండేటప్పుడు మామూలు సన్స్క్రీన్ లోషన్ పనిచేయదు. ఇలా ఎండలో ఉండడం వల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యి నల్లగా మారుతుంది. ఈ వైట్ కలర్ స్పెషల్ పేస్ట్ సన్స్క్రీన్ స్పెషల్ జింక్ ఆక్సైడ్ తో చేసినది. ఇది చాలా పవర్ఫుల్. అందువల్ల వాళ్ళు ఎన్ని గంటలు ఎండలో నిలబడ్డా సరే వారి స్కిన్ ప్రొటెక్ట్ గా ఉంటుంది. అలాగే ఇది యాంటీబయాటిక్ కూడా అంట. ప్లాస్టిక్ సర్జరీ గురించి మనలో చాలా మంది వినే ఉంటాం. ఈ ప్లాస్టిక్ సర్జరీ సినిమా యాక్టర్స్ వారి అందాన్ని మరింతగా పెంచుకోవడానికి చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్లాస్టిక్ సర్జరీ అంటే నిజంగా ప్లాస్టిక్ తోనే చేస్తారేమో అనే డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ తో ప్లాస్టిక్ సర్జరీ చేస్తారేమో అని అందరూ అనుకుంటుంటారు. అయితే ప్లాస్టిక్ సర్జరీలో ఎలాంటి ప్లాస్టిక్ ని ఉపయోగించారు? ఎవరికైతే ప్లాస్టిక్ సర్జరీ అవసరమో వారి ఒంట్లోంచి స్కిన్ తీసుకొని మొహంలో ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. దీంట్లో ప్లాస్టిక్ అంటే అర్థం ఫేస్ రీషేపింగ్. అయితే ఇప్పుడు మోడర్న్ ప్లాస్టిక్ సర్జరీలో స్కిన్ కూడా తీసుకోకుండా ఒక విధమైన ఇంజెక్షన్ ఇచ్చి ప్లాస్టిక్ సర్జరీ అయితే చేస్తున్నారు. దీన్ని అందం పెంచుకోవడానికి హీరోయిన్స్ అయితే ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు.